వైసీపీ ప్రభుత్వం సహకార చక్కెర కర్మాగారాలను నిర్వీర్యం చేసి చంపేసిందని కార్మికులు రైతులు రోడ్డున పడితే వారి సమస్యలు పరిష్కరించలేని ఈ తుగ్లక్ రెడ్డి సైకో సీఎం జగన్మోహన్ రెడ్డి రాక్షస ఆనందం పొందుతున్నారంటూ టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత ధ్వజమెత్తారు. నిక్షేపంగా నడుస్తున్న చక్కెర కర్మాగారాలను మూసివేసి పాత ఇనుప సామాను దుకాణాలకు అమ్మేందుకు జగన్ ప్రభుత్వం సిద్ధమైందని ఆరోపించారు. చెరుకు రైతులకు బకాయిలు కార్మికులకు పెండింగ్ వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఏటికొప్పాక షుగర్ ఫ్యాక్టరీ గేట్ ఎదుట శుక్రవారం ఎలమంచిలి పాయకరావుపేట తుని నియోజకవర్గాలకు చెందిన టీడీపీ శ్రేణులతో మాజీ ఎమ్మెల్సీ పప్పుల చలపతిరావు, అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు బుద్ధ నాగ జగదీశ్వరరావు, ఎలమంచిలి తుని నియోజకవర్గాల టీడీపీ ఇన్ఛార్జీలు ప్రగడ నాగేశ్వరరావు, యనమల కృష్ణుడు ర్యాలీగా వెళ్లి ఆందోళనకు దిగారు. అనంతరం ఫ్యాక్టరీ అధికారులకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా అనిత మాట్లాడుతూ ఏటికొప్పాక షుగర్ ఫ్యాక్టరీపై ఆధారపడి సుమారు 25,000 మంది రైతులు, వందలాది మంది కార్మికులు బతుకుతున్నారని, వైసీపీ రంగులు వేసేందుకు సొంత మీడియాలో ప్రకటనలకు, ప్రభుత్వ భవనాలకు వైసీపీ పార్టీ రంగులు వేసేందుకు కోట్లాది రూపాయలు వృధాగా ఖర్చు చేస్తున్న జగన్ చెరుకు రైతులకు బకాయిలు చెల్లించకపోవడం దారుణమన్నారు. ఓ పక్క ఫ్యాక్టరీలు మూతపడి కార్మికులు రైతులు దయనీయ పరిస్థితుల్లో ఉంటే మరోపక్క ఫ్యాక్టరీ యాజమాన్యాలతో బేరసారాలు సాగిస్తూ నాకేమీ లేదా అంటున్న హింసాయుత పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబురావు చిల్లరకు కకృతి పట్టడం హీనమైన చర్యగా వివరించిన అనిత బుడబుక్కలవాడి సామెతను గుర్తు చేశారు. షుగర్ ఫ్యాక్టరీ రైతు డబ్బులు ఇవ్వడానికి లేకపోతే ఆ ఎండిని పిలిచి వీళ్ళు అన్నారట షుగర్ ఫ్యాక్టరీలో ఏమీ లేదా అని అడగడానికి తప్పించి దేనికి పనికిరాని హింసాయుత ఎమ్మెల్యే మన పాయకర పెట్టండి. ఇంత దౌర్భాగ్యమా, ఇంత దౌర్భాగ్యమా, ఎండిని పిలిచి ఇంకేమీ లేదా అంటే ఏమి ఇస్తారో పక్క షుగర్ తీసుకెళ్లి ఎమ్మెల్యే ఇంట్లో పెట్టాలి. అంతకు మించి ఇంకేం కనిపించట్లేదు. ఇక్కడ అంటే ఇక్కడ నాకు ఇంకొకటి కూడా అర్థం కాదు ఏంటంటే ఈ షుగర్ ఫ్యాక్టరీ ఎండిని దయచేసి నన్ను నేను ఒప్పుకోవద్దు. దీని ప్రకారం ఇక్కడ నుంచి ఈ షుగర్ ఫ్యాక్టరీకి చైర్మన్ లు నాకు తెలిసి 1932 అనుకుంటా ఇది ఎస్టాబ్లిష్మెంట్, 33 అంట. రైతులు రైతు మార్గం ఇచ్చాడు, కార్మికులు కార్మికులు ఇచ్చాడు, పేదవాడు పేదవాడు ఇచ్చి అన్ని ఉద్యోగిస్తానని చెప్పి తాను తన కుటుంబాన్ని తన తాను బంధుత్వాన్ని ఉద్యోగించాడు. కానీ నిలువురా ఈ రాష్ట్రాన్ని ముచ్చేసిన ఏకైక నాయకులు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. తప్పనిసరిగా తెలుగుదేశం మా నాయకులందరూ వచ్చింది అధ్యక్షం అమ్మను తప్పనిసరిగా రేపు ఇంకే సంవత్సరం ఈ అధికారులు కూడా ఒక 6 మిలియన్ మీద మాట అయిపోయింది, అది శాఖ అయిపోయింది. తప్పనిసరిగా మన తెలుగుదేశం వచ్చిన ఖాయం నా నేను రాకూడదు కానీ అది నేను మిర్చిపోవడం కూడా ఖాయమే కన్నీ రేపు రాబోయే రోజుల్లో ఆవిడ మిర్చిపోవడం కూడా ఖాయే. తప్పనిసరిగా మీ ఫ్యాక్టరీకి ఏ విధమైన లోటు లేకుండా మేము అన్నగా ఉంటాం పక్కన తురి